కన్నడ సూపర్ స్టార్ అలాగే ఛాలెంజింగ్ స్టార్ దర్శన్కు హైకోర్టు అయితే కర్ణాటక హైకోర్టు అయితే కబురు అందించింది అంటే తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి దర్శన్ అరెస్ట్ అయ్యి అంటే టూ నిందితుడిగా ఉండి అరెస్ట్ అయ్యి గత ఐదు నెలలుగా జైలు జీవితం గడుపుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే కర్ణాటక హైకోర్టు అయితే దర్శన్కు గుడ్ న్యూస్ అందించింది తనకు ఈ కేసుకు సంబంధించి మధ్యంతర బెయిల్ను అయితే మంజూరు చేసింది షరతులతో కూడినటువంటి ఆరు వారాల గడువుతో కర్ణాటక హైకోర్టు హీరో దర్శన్కు మధ్యంతర బెయిల్ను అయితే మంజూరు చేసింది అయితే గతంలో కూడా దర్శన్ ఇదే కేసుకు సంబంధించి తనను జైలు నుంచి విడుదల చేయాలంటూ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కింది కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది అయితే ఆ నేపథ్యంలో కోర్టు కింది కోర్టు అయితే దర్శన్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించడం జరిగింది బెయిల్ మంజూరు చేయడం ఈ సమయంలో అంటే కేసు ఇలాంటి సమయంలో ఈ ఈ రకంగా ఏదైతే దర్యాప్తు జరుగుతూ ఉందో ఈ కీలక సమయంలో అతనికి బెయిల్ మంజూరు చేయడం కుదరదు అంటూ హై కింది స్థాయి కోర్టు అయితే వాళ్ళకి బెయిల్ పిటిషన్ని తిరస్కరించడం జరిగింది అయితే ఇప్పుడు దర్శన్ తరపు న్యాయవాది తాజాగా కొన్ని ఆరోగ్య సమస్యలను లేవనెత్తి ఆరోగ్య సమస్యలతో దర్శన్ బాధపడుతున్నాడు అనేటువంటి అంశాన్ని హైలైట్ చేస్తూ హైకోర్టును అయితే ఆచరించడం జరిగింది హైకోర్టులో బెయిల్ పిటిషన్ని ఏదైతే దాఖలు చేస్తూ వాళ్ళు చెప్పిన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే దర్శన్ ప్రస్తుతం తీవ్రమైన వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నాడని ఈ వెన్నునొప్పికి త్వరితగతిన ఏదైతే శత్రచికిత్స కావచ్చు లేదంటే ఆ ట్రీట్మెంట్ అనేది తొందరగా ఇవ్వాలని అలాగే సర్జరీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అంటూ దర్శన్ తరపున న్యాయవాది అయితే కోర్టుకి అప్పీల్ చేయడం అయితే జరిగింది బెయిల్ కోసం దీనికి సంబంధించి అంతేకాకుండా ఎప్పుడైతే ఈ ట్రీట్మెంట్ లేట్ అవుతుందో మరింత ఆలస్యం జరిగినట్లయితే అతనికి పక్షవాతం కూడా వచ్చే ప్రమాదం ఉంది అంటూ ఆ బెయిల్ పిటిషన్లో అయితే లాయర్ మెన్షన్ చేయడం జరిగిందనమాట అది చూసిన తర్వాత హైకోర్టు ఏదైతే ఉందో ఆ న్యాయవాది న్యాయమూర్తి ఆ బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది ఆరు వారాల గడువుతో మధ్యంతర బెయిల్ షరతులతో కూడిన బెయిల్ని అయితే మంజూరు చేశారు అయితే ఈ బెయిల్కి సంబంధించి స్పెషల్ ఏదైతే ఉన్నారో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన అభ్యంతరం కూడా వ్యక్తం చేయడం జరిగిందనమాట అంటే దర్శన్ ఆరోగ్య పరిస్థితి అలాగే ఆయనకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్కి సంబంధించి సర్జరీ కావచ్చు అతను అసలు ఏ ఎంతకాలం కోలుకోవడానికి సమయం పడుతుంది ఇలాంటి విషయాలకు సంబంధించి ఆయన పలు అనుమానాలను అయితే లేవనెత్తడం జరిగిందనమాట దర్శన్కి సంబంధించి ఆరోగ్య అంటే ఏదైతే ఇప్పుడు వైద్యుల రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో సర్జరీ కావాలి అని చెప్పి ఆ రిపోర్ట్లో సమాచారం అనేది స్పష్టంగా లేదు అని చెప్పి ఆయన అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు అలాగే అసలు ఎలాంటి శస్త్రచికిత్స చేయబోతున్నారు దర్శన్కు అతను వెన్ననొప్పి ఏ స్థాయిలో ఉంది అంతేకాకుండా ఆ తర్వాత దర్శన్ కోలుకోవడానికి అతను ఎంత సమయం పడుతుంది అతనికి అనేటువంటి పూర్తి వివరాలు అయితే వీళ్ళు ఏదైతే పెట్టారో ఆ బెయిల్ పిటిషన్లో క్లియర్గా మెన్షన్ చేయలేదు అని చెప్పి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే ఈ బెయిల్కి సంబంధించి అభ్యంతరాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది అంతేకాకుండా దర్శన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఈ ట్రీట్మెంట్కి సంబంధించి శస్త్రచికిత్స కావచ్చు అన్నిటికీ కూడా మెడికల్ బోర్డును ఒక దాన్ని ఏర్పాటు చేయాలని స్పష్టమైనటువంటి నివేదికలను తీసుకోవాలి అంటూ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే హైకోర్టుకి నివేదించడం జరిగింది ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు న్యాయమూర్తి అయితే అంటే ప్రతి అంటే ఎవరైతే ఖైదీగా ఉంటారో ఆ రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తికి బెయిల్ పొందే హక్కు ఉందని ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు లేవ అంటే ఆరోగ్య సమస్యల సమయంలో ఖచ్చితంగా బెయిల్ పొందేటువంటి హక్కు అతనికి ఆ ఖైదీకి ఉంటుంది అని చెప్పి న్యాయమూర్తి అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆరు వారాల గడువుతో షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మంజూరు చేస్తున్నట్లుగా న్యాయమూర్తి అయితే ఈ సమయంలో అయితే చెప్పడం జరిగిందనమాట ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అంటే రేణుకా స్వామి హత్య కేసుకు సంబంధించి దర్శన అయితే ఏటు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే ఓవరాల్గా అంటే తన అభిమానికి సంబంధించినటువంటి హత్య జరిగినటువంటి ఈ కేసులో మొత్తం పదహారు మందినైతే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా రిమాండ్ ఖైదీలుగానే ఉన్నారు మొత్తం పోలీసులు అయితే పదహారు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి వీళ్ళందరూ పదహారు మంది నిందితుల్లో కూడా దర్శన్ ఏటూగా ఉన్నారు కేవలం దర్శన్కి మాత్రమే ఈ కేసుకు సంబంధించి బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు రీత్యా ఎందుకంటే ఆ వెన్ను నొప్పి తీవ్రమైతే కనుక సకాలంలో అతనికి చికిత్స కానీ సర్జరీ కానీ చేయకపోతే అది పక్షవాతంగా మారే ప్రమాదం ఉంది అనేటువంటి ఒక పాయింట్ లేవనెత్తడంతో హైకోర్టు కూడా అంటే హైకోర్టు కూడా దీనికి సంబంధించినటువంటి నిర్ణయం అయితే తీసుకొని అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది రేణుకా స్వామి గురించి అంతే ఈ కేసు రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో అంటే అటు కర్ణాటకలోనే కాకుండా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది ఎందుకంటే ఒక అభిమానిని ఒక హీరో ఎవరైనా కానీ అంటే తన కోసం ఫ్లెక్స్లు కట్టే అభిమానులు తన కోసం తన సినిమాలకు వెళ్ళి ఫస్ట్ రోజు నానా హంగామా చేసి అంటే వీళ్ళ తమ అభిమాన హీరో సినిమా హిట్ కావాలని కోరుకున్నటువంటి ఒక అభిమానిని ఏదైతే దర్శన హత్య చేయించారో అంటే అవి దీనికి సంబంధించి అంటే దర్శన్ కూడా దీనికి దాదాపుగా కేసులో తను అంగీక అంటే ఒప్పుకుంటాం కూడా జరిగిందనమాట కేసులో తన ప్రమేయం కూడా ఉంది అని ఏదైతే తన ప్రేయసి ఉందో పవిత్ర గౌడకు రేణుకాస్వామి కొన్ని అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పంపించారని ఆ మెసేజ్ల నేపథ్యంలోనే దర్శన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడని అందుకే కిరాయి గూండాలను పురమాయించి స్వామిని అపహరించి అతని ఊరి నుంచి అపహరించి దాదాపు బెంగళూరుకి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామానికి తీసుకెళ్లి అక్కడ ఒక గదిలో బంధించి స్వామిని తీవ్ర చిత్రహింసలకు గురి చేసినటువంటి విషయం అయితే అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి దర్శనం కూడా ఈ దర్యా అంటే విచారణలో పలు విషయాలను అయితే అంగీకరించడం కూడా జరిగింది అదేంటంటే తను కేవలం రేణుకస్వామిని కోపంతో నుండి దెబ్బలు వేశానని ఆ తర్వాత భోజనం పెట్టేసి పంపించేయాల్సిందిగా తాను చెప్పిన విషయాన్ని కూడా దర్శన్ చెప్పిన విషయం అంటే దర్శన్ వెల్లడించిన విషయం అయితే అందరికీ తెలిసిందే అయితే రేణుకాస్వామిని అతి కిరాతకంగా అతి దారుణంగా చిత్రహింసలకు గురిచేసి హత్య చేయడం అయితే జరిగింది అంటే అతను శాఖాహారే అని తెలిసినా కానీ అతనికి బలవంతంగా బిర్యానీ పెట్టడం కావచ్చు అలాగే కుర్చీకి కట్టేసి అతనికి అంటే ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇచ్చి తీవ్ర చిత్రహింసలకు గురి చేసినట్లుగా మనం పోస్ట్మార్టం రిపోర్టులలో కూడా ఈ విషయాలు అయితే వెలుగులోకి వచ్చిన విషయం మనకైతే తెలిసిందే గతంలో కూడా దర్శన అయితే ఈ కేసుకు సంబంధించి దాదాపు ఐదు నెలలుగానే జైల్లోనే ఉన్నారు దీనికి సంబంధించి అంటే బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడం తిర తిరస్కరించడం ఇప్పుడు ఆరోగ్య సమస్యల రీత్యా ఇప్పుడైతే హైకోర్టు బెయిల్ను అయితే మంజూరు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి పవిత్ర గౌడ కూడా బెయిల్ కోసం అప్లై చేసుకోవడం కూడా జరిగింది అనమాట గతంలో దర్శన్తో కలిసి కాకపోతే ఇప్పుడు కేవలం దర్శన్కి మాత్రమే బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ బెయిల్ వార్త తెలుసుకున్న తర్వాత దర్శన్ అభిమానులు అయితే ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు అటు దర్శన్ కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా కన్నడ వ్యాప్తంగా ఉన్నటువంటి ఛాలెంజింగ్ స్టార్ ఫ్యాన్స్ మొత్తం కూడా ఆ ఆనందంతో గంతులు అయితే వేస్తున్నారు అనమాట ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా దర్శన్ బయటికి రావాలి అని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నారు దర్శన్ చేసింది తప్పు అని తెలిసినా కానీ మూర్ఖంగా లేకపోతే మొండిగా ఇంకా ఇప్పటికీ కూడా ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అయితే వీళ్ళు అభిమానిస్తూనే ఉండటము ఆయనకి మద్దతు తెలుపుతూనే ఉండడము సోషల్ మీడియాలో ఇప్పటికీ కూడా దర్శన్కి మద్దతుగా వాళ్ళు పోస్టులు చేయడం కావచ్చు కామెంట్లు చేయడం కావచ్చు ఎవరైనా దర్శన్ని విమర్శించినా దర్శన్ కేసు గురించి మాట్లాడినా కానీ వాళ్ళపైన తీవ్రమైనటువంటి అంటే ట్రోలింగ్ చేయడం హద్దులు దాటి మాట్లాడటం కామెంట్స్ చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాము ఇప్పుడు దర్శనికి బెయిల్ వచ్చిందనే విషయాన్ని తెలుసుకొని అభిమానులు అయితే కోలాహలంగా ఉన్నారనమాట అంటే దీనికి సంబంధించి ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు తమ హీరో అభిమాన హీరో ఎటకేలకు జైలు నుంచి బయటకు వస్తున్నారు అని చెప్పి అంటే ఇది కేవలం ఆరు వారాల బెయిలే కావచ్చు మధ్యంతర బెయిలే కావచ్చు కానీ వాళ్ళు అంటే మొత్తానికి దర్శనం ఇంకా కేసు నుంచి బయటపడిపోయాడు అనేటువంటి స్థాయిలో తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఐదు నెలలుగా దర్శనం అసలు బయటికి వస్తాడా లేడా అనేటువంటి ఆ ఉత్కంఠ అయితే నెలకొని ఉందన్నమాట ఎట్టకెలకు దర్శనం బయటికి రావడంతో అభిమానులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఈ ఆరు వారాల తర్వాత మరింత అంటే బెయిల్ని మరింత పొడిగించేటువంటి ఆస్కారం ఉన్నట్టు అంటే ఉంటుందేమో అనేటువంటి వాళ్ళు కూడా ఆశ వా ఆశావాహులు కానీ కావచ్చు లేదంటే వాళ్ళు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు అలాగే ఖచ్చితంగా బెయిల్ కంటిన్యూ అవ్వాలని ఈ కేసుకు సంబంధించి దర్శన్ నిర్దోషిగా బయటికి రావాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు అంటే దర్శన్ కేవలం కొట్టడం వరకే వాళ్ళకి చెప్పాడని కానీ హత్య చేయడానికి సంబంధించి దర్శనకి ఎలాంటి ప్రమేయం లేదు అని మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కిరాయి గుండాలు వాళ్ళు మాత్రమే దీనికి బాధ్యులు అవుతారన్నట్లుగా మొదటి నుంచి కూడా ఒక వాదన అయితే ఉందన్నమాట దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలంటే మనకి ఈ కేసులో దర్యాప్తు అనేది ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి పోలీసులు మాత్రం పక్కా ఆధారాలను అయితే కోర్టుకు సమర్పించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే ఇన్ని రోజులుగా దర్శనకైతే అయితే బెయిల్ రాలేదు కేవలం ఇప్పుడు ఆరోగ్య సంస్థల గురించి ఆ దృష్ట్యానే ఒక ఆరు వారాల బెయిల్ని అయితే మంజూరు చేయడం జరిగింది